జీవితం చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అనుకున్నప్పుడు తెలుస్తుంది జీవితం ఎంత పెద్దదో అని. చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చాత్తాప పడడం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మొదటి పని అవుతుంది. మనం ఇతరులకు ఏమి ఇవ్వనక్కరలేదు, వాళ్ళను బాధ పెట్టకుండా వ్యవహరించడమే మనమిచ్చే బహుమతి. ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమాణాన్ని కోల్పోదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం, కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. స్వయం శక్తితో పైకొచ్చిన మనిషి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. ఆశ మనిషిని బతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది, కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దూరాలు తరుగుతాయి. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందము లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. తొలి శ్వాస తీసుకుని ఏడుస్తావు, తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు, రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం. ఎప్పుడు కింద పడిపోవడం గొప్ప కాదు, పడినప్పుడు మళ్ళీ పైకి లేవడమే గొప్ప. జీవితం ఒక యుద్ధ భూమి, పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడతారు, అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.